పబ్జీ గేమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపూరి గ్రామంలో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగరమర్లి గుండెపోటుతో మృతి చెందాడు. తాను ఎక్కువగా పబ్జీ గేమ్ ఆడటం వల్లే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అనే 18 ఇయర్స్ కుర్రాడు, తల్లి పేరు యశోద. ఇతను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ BBH కాలేజీలో చదువుతున్నాడు, జూనియర్ కాలేజీలో. ఇతనికి నిన్న సాయంత్రం హఠాత్తుగా బాగాలేదని చెప్పేసి తల్లిగారి ఒడిలో పండుకొని చనిపోవడం జరిగింది. వెంటనే చేసి ఆరాధిస్తే అతను ఫోన్లో ఎక్కువ పబ్జీ గేమ్స్ ఆడుతూ ఉంటాడంట. దానివల్ల మెంటల్గా ఫిక్స్ అయిపోయి అప్సెట్ అయిపోయి చెప్పేసి తల్లి ఒడిలో పండుకొని హార్ట్ ఫెయిల్ అయినట్టు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారు. బాడీని చెక్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందికరమైన బాడీ మీద ఎలాంటి దెబ్బలు కానీ ఏం లేవు. అతనే హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినట్టున్నాడు. తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నామండి, ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకి ఖరీదైన సెల్ ఫోన్లు కొనించి వాళ్ళని లోన్గా వదిలేసి ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారు. ఈ టైంలో బయటికి కూడా రారు. ఒకటే బిడ్డ సెల్ ఫోన్లు చూసి వాడి అందులో పబ్జీ గేమ్లని, ఆ గేమ్లని, ఈ గేమ్లని వాడటం వల్ల వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువయ్యి ఈ రకంగా జరుగుతుంది. దయచేసి అవసరానికి నిమిత్తమే వాళ్ళ యొక్క ఆన్లైన్ క్లాసుల వరకే వాళ్ళకి ఫోన్లు ఇవ్వటం, ఎంతవరకు ఏం చేస్తున్నారా ఏంది అప్పుడప్పుడు చెక్ చేయటం, వాళ్ళ ఫోన్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవటం చూడండి. దయచేసి పిల్లల్ని ఫోన్లు ఇచ్చేసి లోన్లీగా వదిలేయకండి. అవసరం ఉంటేనే ఇవ్వండి, ఆన్లైన్ క్లాస్ అయిపోగానే మళ్ళీ తీసేసుకోండి. లేదా మీరు దగ్గరుండి కూడా, మీరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి దగ్గరుండి మీ సమక్షంలో ఆన్లైన్ క్లాసులు కానీ ఇంకా ఎలాంటి మెటీరియల్ కానీ మీ సమక్షంలోనే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మొత్తం అయిపోయేంతవరకు ఉండండి. ఈ పిల్లలకి సంబంధించింది అయితే ఎలాంటి అనుమానాస్పదం అయితే న్యాచురల్ డెత్. సో అందరికీ వాళ్ళకి తెలియజేస్తాం.